అంటే ఈ అంటే ఇంకా మీ గురించి ఇలా చేసుకుంటూ వాడు మీరు చేసేవి ఇంకా నాకు తెలిసి మీకు 1 hour టైం సరిపోదేమో, ఇంకా మోర్ దెన్ ఆఫ్ టైం అంటే మీలో నుంచి అంత గొప్ప ప్రతిభని. అయితే నేనేమంటానంటే మీరు అమెరికా దేశాల్లో అంటే మీరు దగ్గర దగ్గర 12 సార్లు పైగా మీరు అమెరికా రీసెంట్గా కూడా అమెరికాలో వచ్చారు, అమెరికాలో మీకు అత్యంత అంటే బాగా పేరు తీసుకొచ్చారు అంటే ఒక్క నిమిషం 30 సెకండ్స్లో మీరు దగ్గర దగ్గరగా 30 voices మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు, అది అమెరికాలో అద్భుతమైన పేరు తీసుకొచ్చి మీకు 10 years వీసా కూడా మీకు రావడం అనేది జరిగింది. ఎలా సాధ్యమైంది అండి 1 నిమిషం 30 సెకండ్స్ 1.5 minutes 30 voices వరకు మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు? ఇది యాక్చువల్గా నేను ఇది ఎప్పటి నుంచో పెట్టుకుని ఉన్నది, కానీ ఏంటంటే నాకు మంచి వేదిక దొరకాలి, అది కూడా పెద్ద వేదిక అయితే బాగుంటుంది అని అనుకుని పెట్టుకున్నా అనమాట. యాక్చువల్గా డైలాగ్ ఇది పాత డైలాగే, సమరసింహారెడ్డి డైలాగ్, బాలకృష్ణ గారి డైలాగ్. యాక్చువల్గా సో ఈ డైలాగ్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ అయిపోయే లోపల 30 యాక్టర్స్ వచ్చేస్తారు అనమాట. అట్లా 30 యాక్టర్స్ వాయిస్ మా కోసం, యా మిరర్టీ ప్రేక్షకుల కోసం. తప్పకుండా రండిరా, మీ ఇంటిని పది రండిరా, మీ ఇంటిని పది సరిపోకపోతే మీ ఊరు మత్తాన పిలవండి, అందరినీ తెగ నరుకుతాను. ఓరే వీరరాఘవరెడ్డి, నా తండ్రి గుండె కోసిన ఈ గొడ్డలిద్దరు తడి అరకముందే నీ కొడుకు తల నరికి నా తండ్రికి రక్తదర్పణం పెట్టా. రే ఈ సీమలో శత్రువులు చంపిన వాళ్ళని మొనగడంటారు, చీర కట్టుకున్న వాళ్ళు చంపిన వాళ్ళని రే ముండమోపి అంటారా, వెనుక చాటు నుంచి వచ్చి మవాళ్ళని చంపిన మీరు మనుషులకి పుట్టారా లేక తుప్పలకి పుట్టారా? రాయ్ 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 వెరవరండి, నేను ఎలా దొంగలాడలేదు, దొరలో వచ్చా. ఈ నీ ఊరొచ్చి నీ ఇంటికి వచ్చి నీ నట్టింటికి వచ్చి నీ అమ్మ నిన్ను రాయలసీమ గడ్డ పైన జంగక్కడుంటే నీ అబ్బ మొలతడే కట్టుంటే రాయ్ నే మూతి మీద మొలిచిన మేసం నిజమైనదే అయితే రే నన్ను చంపండిరా. ఏ మేసంలో పగ తీర్చుకునే పౌరుషం ఉందిరా, ఏ మేసంలో ఏది ఇచ్చే వాడిని మట్టి కురిపించే రాజస్యం ఉంది, నా పేర్లోనే సింహం ఉంది, దాని రక్తపుతలతో నిద్ర లేపారా, కనుక మిమ్మల్ని అందరినీ రే 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 ఇప్పుడే ఇక్కడే తెగ నరకపోతే ఏ మేసం కొరికేసుకుంటానరా. సూపర్ సార్, రియల్లీ అంటే అది కళ్ళు మూసుకుంటే అంటే వాయిస్ని రికగ్నైజ్ అనేది యాజ్ ఎ మిమిక్రీ ఆర్టిస్ట్ నేను చేస్తున్నాను. ప్రతి వాయిస్ అలా సూట్ అవుతూ ఒక్కొక్కరు ఒకేసారి స్టేజ్ మీద తీసుకొచ్చారు, రియల్లీ ప్రొఫెసర్. ఈ డైలాగ్ మీకు బాగా అంటే ఈ కాన్సెప్ట్ చేశాను అక్కడ చేశాను. ఓకే, అదే అట్లా మంచి గుర్తింపు తీసుకొచ్చింది మీకు? అది యాక్చువల్గా నాట్స్లో ఇంకా మామూలుగా యథావిధిగా అన్ని క్యారెక్టర్స్ మామూలుగా ఏదో విధంగా ఇంకా వాయిస్లు అనేవి చేస్తున్నా. ఇది ఒక రికార్డుగా అంటే ఒక మంచి వేదిక చేయాలి అనే ఉద్దేశంతో నాట్స్లో డిఫరెంట్గా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ గైస్, ఐఎమ్ నవీన్ పోలిశెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ఏ హాయ్, నేను మిమ్మల్ని కయ్యూ మాట్లాడుతున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ ఛానల్.